రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో హరితహారంలో ఈనాటి ఈత తాటి ఖర్జూర మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత గీత కార్మికులదేనని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కేఏబి శాస్త్రి అన్నారు. గురువారం హత్నూర మండలం మధుర గ్రామ శివారులోని చెరువుకట్ట సమీపంలో 6వ విడత హరితహారం కార్యక్రమంలో ఈత మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ప్రారంభించారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలోని నర్సరీలలో 10,000 ఈత మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇంకా 40,000 ఈత మొక్కలను ఇతర ప్రాంతాల నుంచి తెప్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రంగౌడ్, ఏఈఎస్ జానయ్య, జోగిపేట సంగారెడ్డి సిఐలు సుబ్రహ్మణ్యం, మధుబాబు, ఎస్ఐలు పవన్ కుమార్ రెడ్డి, వెంకటేశం, స్వాతి, సర్పంచ్ మాధవి, నవీన్ గౌడ్, కార్యదర్శి అనురాధ, స్థానిక గౌడ కులస్తుల స్థానిక నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు గ్రామ శివారులోని దత్తాక్షేత్రంలో దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు హద్నూర మండలం మధుర గ్రామానికి రావడం జరిగింది. ఈ 6వ విడత హరితహారంలో సంగారెడ్డి జిల్లాకు నిర్దేశించినటువంటి టార్గెట్ 50,000 ఈత మొక్కలు, మెదక్ ఉమ్మడి జిల్లాకు 160,000 ఈత మొక్కలు టార్గెట్ నిర్దేశించడం జరిగింది. వీటిలో సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 50,000 మొక్కల్లోనూ మనకు విలేజ్ నర్సరీల్లో అక్కడ 10,000 మొక్కలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. మిగిలిన మొక్కలు కూడా హెచ్ఎండిఏ తదితర నర్సరీల నుంచి మేము సేకరించి ఇచ్చినటువంటి టార్గెట్ను అధిగమించి మరీ మొక్కలు నాటాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం.